భయం 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 దడా 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 ఎవరిని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడల్లా కూడా జనం ఈ రకంగా ఎగబడి వస్తున్నారేంటి వినుకొండలో చూసాం నంజాలలో చూసాం విజయవాడలో చూసాం పిఠాపురంలో చూసాం ఎక్కడ చూసినా జనమేంటి ఈ జనమేంటి జన హోరేంటి జన హోరేంటి అనేటటువంటి దాంతో భయపడి చుచ్చు పోసుకున్నటువంటి ఈ కూటమి వాళ్ళు లడ్డు వివాదం భూమ్రాంగు అయ్యేసరికి ఆయన యొక్క మత వివాదాన్ని కొత్త వివాదాన్ని తీసుకొని వచ్చారండి ఎంత ఈ వివాదంలో మా పార్టీకి మాకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే ఇద్దరు దుర్మార్గుల్ని అక్కడ కిరణ్ రాయల్ అనేటటువంటి ఒక బ్లాక్ టికెట్లు అమ్ముకునేటటువంటి సన్నాసిని తర్వాత ఎవడో భారతీయ జనతా పార్టీలో నాయకుడు అంట ఇంకో రెడ్డి గారు అంట ఆయన వాడు ఒక యథవా వీళ్ళిద్దరికి వాడికి ఇతనికి వాడికేమో చైర్మన్ అంట వీడికేమో డైరెక్టర్ అంట కిరణ్ రాయలకి డైరెక్టర్ అంట వాడికి చైర్మన్ అంట ఇస్తాము మీరేం చేస్తారో మాకు తెలియదు జగన్ గారి మీద కోడిగుడ్లు వేయండి జగన్ గారి తరఫున ఎవరు రాకుండా మేము నోటీసులు ఇచ్చి మేము కంట్రోల్ చేస్తాం మేము అన్నీ ఆపేస్తాం జగన్ గారి తరఫున మాత్రం ఎవరిని రానియం కానీ మీరు మాత్రం గుంపులు గుంపులుగా రావచ్చు మీరు వచ్చేసి జగన్ గారి మీద దాడి చేస్తారో చంపుతారో మీ ఇష్టం అనే స్థాయికి దిగజారంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం చేయాలండి సోనియా గాంధీ డిక్లరేషన్ మీద సంతకం చేశారని తెలుగుదేశం పార్టీ చెప్తుంది శుద్ధ అబద్ధం సోనియా గాంధీ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినప్పుడు సంతకం చెయ్యలేదు కాక చెయ్యలేదు సంతకం చేయకపోగా సంతకం అడిగిన వాళ్ళని ఈ దేశ దివంగత ప్రధానమంత్రి భార్యను పట్టుకొని సంతకం చేయలేదని అడుగుతారా ఆయన హిందువు కాదా ఆయన భార్యనైనటువంటి నేను హిందువుని కాదా తలకాయుండే మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి ఆవిడ ఆగ్రహం వెలిపుచ్చినటువంటి పరిస్థితి అబద్ధాలకు పేటెంట్ గా ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు అండ్ కో ఈ వీళ్ళందరూ సృష్టిస్తున్నటువంటి ప్రచారం నువ్వేమన్నా పొడింగివా వాళ్ళకన్నా గొప్పవాడివా సోనియా గాంధీ కన్నా గొప్పవాడివా మరి అబ్దుల్ కలాం గారి కన్నా గొప్పవాడివా అబ్దుల్ కలాం గారు వాళ్ళు అడిగారు ఇచ్చాడు సంతకం కదా తప్పే ఉందని ఆయన్ని కూడా అడగకూడదు వాళ్ళు దేశ ప్రథమ పౌరుణ్ణి సంతకం పెట్టమని అడగకూడదు ఆయన ఏదైనా సరే సాంప్రదాయబద్ధంగా వెళ్ళేటటువంటి మనిషి కాబట్టి ఓహో నేను అన్యమతం వాడిని వస్తే నేను సంతకం పెట్టాలేమో అనుకున్నాడు పెట్టాడు ఆయనే పెట్టాడు ఈయన పెట్టవా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడగలేదే సంతకం పెట్టలేదని రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సార్లు పట్టు వస్త్రాలు శ్రీవారికి సమర్పించినప్పుడు సంతకం పెట్టి రెండు సార్లు కొండ మీద కానీ అనలేదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఈ ఎగ్జాంప్షన్ వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారంటే భయం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కారణంతో ఐసోలేట్ చేయాల అటు క్రైస్తవుల్లోనూ ఇటు హిందువుల్లో కూడా అటు ఇటు కాకుండా చెయ్యాలి ఆయన్ని క్రైస్తవుల్లోనూ మిమ్మల్ని ఆచరించట్లేదు చూసారా ఇదిగో బొట్టు పెట్టుకుంటున్నాడు గోవిందనామాలు తిరునామాలు పెట్టుకుంటున్నాడు అని వాళ్ళని రెచ్చగొట్టాల హిందువులనేమో ఇదిగో భార్య క్రిస్టియన్ భార్య క్రిస్టియన్ అంటే ఒక విషయం నాకు గుర్తొస్తుందండి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు కదా అతని భార్య ఎవరండి లజినోవాడ ఏమి ప్రాక్టీస్ చేస్తున్నారండి లైఫ్ లో ఆమె జీవితాన్ని ఎట్లా లీడ్ చేస్తున్నారండి ఒక క్రిస్టియన్ గా లీడ్ చేస్తున్నారు ఆమె కుమార్తె పేరేంటండి పోలోనోవా ఏ పేరు అండి అది క్రిస్టియన్ పేరు ఆమె కొడుకు పేరేంటండి మార్క్ పవన్ కిచ్ మార్క్ పవనో కిచ్ ఎవరు ఎవరి పేరు అది క్రిస్టియన్ పేరు అతనికి పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియను పవన్ కళ్యాణ్ పిల్లల పేర్లు క్రిస్టియన్ పేర్లు పవన్ కళ్యాణ్కి లేని అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారైనా సరే తన భార్య జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహనుడు శ్రీకృష్ణునికి పర్యాయ పదం అది శ్రీకృష్ణుడి పేరు జగన్మోహన్ జగన్మోహనుడు అనే పేరు అదేమి క్రైస్తవ నామం కాదే జగన్మోహన్ రెడ్డి గారి భార్య పేరు భారతి అదేమి క్రైస్తవ పేరు కాదే భారతదేశం పేరే ఆ భారతిలో ఉంది జగన్ మోహన్ మోహన్ రెడ్డి గారి బిడ్డల పేర్లు హర్ష వర్ష హర్ష అనేది క్రైస్తవ పేరా హిందూ పేరా హర్షవర్ధనుడు ఈ దేశాన్ని పరిపాలించాడు కదా వర్ష వర్ష అనేది ప్రకృతి మనల్ని మనకు జీవించడానికి అవసరాలు తీర్చేటటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి పేరు కదా మనకు వర్షం లేదే మనం మన జీవితాలే లేవు కదా ఎవరు ఆచరిస్తున్నారండి ఎవరు హిందుత్వాన్ని ఆచరిస్తున్నారు ఎవరు భారతదేశ గౌరవాన్ని కాపాడుతున్నారు వీళ్ళు ఏమి పేకలేరండి జగన్మోహన్ రెడ్డి గారిని రేపు వీళ్ళు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా కొట్టాలని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ విధానం ఇక్కడ జరగట్లేదు నేను లేయొద్దు అంటే జనాలు కెరటం లాగా వచ్చి పడతా ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని లడ్డూ నేదో చేయబోయాడు ఆ లడ్డు కాస్త అతని మెడకే చుట్టుకుంది ఇక ఇప్పుడు ఎందుకంటే మెడక చుట్టుకుందనే మాట ఎందుకన్నానంటే తాను నియమించినటువంటి ఈవోనే చెప్పాడు ఆ నెయ్యిని మేము వాడలేదు అని తన రక్తం పంచుకుబట్టినటువంటి కొడుకే చెప్పాడు ఇది ఎక్కడ మా నాన్నకు మెడక చుట్టుకుంటుందోనని అదంతా టీటీడీ చూసుకుంటుంది ముఖ్యమంత్రికి ఏమీ సంబంధం లేదని అలా మెడక చుట్టుకున్నప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకందరు కూడా ఆదేశాలు ఇచ్చారండి మేము ఉదయం ఇక్కడ మా గుంటూరు గోరంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాం మాకేం ఆదేశాలు ఇచ్చారు తెలుసా ఆయన పట్టు వస్త్రాలు ధరించండి పూజారులతోటి వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి మీదే అపవాదు వేశారు వెంకటేశ్వర స్వామి నైవేద్యంలోనే వేదమూర్తి నైవేద్యంలోనే జంతు కళేబురాలు కలిసినటువంటి దుష్ప్రచారాన్ని చేశారు పాప ప్రక్షాళన చేయండి చేసింది ఎవరైనా సరే దానికి పాప ప్రక్షాళన మానవ మా అందరం కూడా కోరుకుంటున్నాం స్వామి మన ప్రెస్ మీడియాతో మాట్లాడదలుచుకుంటే మీరు వచ్చి మన ఆఫీసులకు మళ్ళా వచ్చి మీ మీ గ్రామాల్లో మీ మీ పట్టణాల్లో మీ మీ నగరాల్లో ఆఫీస్ ఉంటది కదా మన పార్టీ ఆఫీసు ఆఫీస్కి వచ్చి మాట్లాడండి అంతేగాని దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడొద్దని అని చెప్పినటువంటి మహోన్నతమైన నాయకుడు సార్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు